రమణాష్టమ లేఖలు పన్నెండు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తిరుచిలి యాత్ర గత నెలలో రెండు వారాలు మద్రాసులో మీ ఇంట్లోనే ఉండి మొన్ననేకడికి వచ్చానా ఈ వ్యవధిలో భగవాన్ శరీరస్థితి ఎంతో మారింది అందువల్ల విశ్రాంతి ఇవ్వాలని వేదపారాయణ సమయంలో వినా భగవాన్ సన్నిధిలో సేవకులను తప్ప ఎవర్నీ ఉండనీయడం లేదు అందువల్ల భక్తుల ప్రశ్నలు భగవానుని ప్రత్యుత్తరాలు అపురూపంగా ఉన్నాయి ఏమీ తోచక పాత కాగితాలు తిరగవేస్తే అందులో లేఖ రచన ఆరంభించక పూర్వం రాసి ఉంచిన మా తిరుచ్చులి యాత్ర ఆ సందర్భంలో భగవాన్ సెలవిచ్చిన చలోక్తులు కంటపడ్డవి ఈ విరామకాలంలో అవి కాపీ చేసి పంపుతున్నాను భగవాన్ అవతరించిన తిరుచ్చులి సుందర మందిరం పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ జూలై ప్రాంతంలో భక్తుల సహాయ సంపదలతో ఆశ్రమం వారి స్వాధీనమై సెప్టెంబర్లో శ్రీవారివి వారి తల్లిదండ్రులవి చిత్రపటములను ప్రతిష్ఠించిన విషయం వినే ఉన్నావు ఈ ఇల్లు మరమ్మత్తు చేయించే నిమిత్తం సర్వాధికారి నిరంజనానంద స్వామి సహచరులతో పదిహేడు జనవరి పంతొమ్మిది వందల నలభై ఐదవ తేదీన బయలుదేరబోతూ ప్రయాణానికిప్పుడు సౌకర్యంగా ఉంటుంది వస్తే రండని పిలవడం వల్ల భగవాన్ సోదరి అలిమేలమ్మ అత్త మరికొందరు స్త్రీలు పురుషులు బయలుదేరారు ప్రత్యక్ష దైవమైన భగవానుల సన్నిధి విడిచి క్షేత్ర దర్శనార్థం వెళ్ళడానికి మనస్సు ఒప్పుకున్న కారణానంతరాల వల్ల నేను బయలుదేరవలసి వచ్చింది దాదాపు ఇరవై మంది భక్తులతో బయలుదేరడం వల్ల అది ఒక వినోదంగానే ఉంది మధురలో దిగి అరప్పుకోట మీదుగా ముప్పది మైళ్ళు బస్సు మీద పోవాలి తిరుచులికి సర్వాధికారికి పనులుండడం వల్ల రెండు రోజులు మధురలో ఆగవలసి వచ్చింది కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో మా మకాం ఆ రాత్రి సర్వాధికారితో సహా వచ్చిన వారందరం కలిసి మీనాక్షి సుందరేషులను సేవించి బాలభగవానుడు భక్తిపరవశుడై బాష్పూరిత నేత్రాలతో చూస్తూ నిలిచడి అరువది ముగ్గురు నాయనార్ల భక్తులను చూచివచ్చాం మరుదినం ఉదయాన కొందరు భక్తులు మాత్రమే కలిసి పెరుమాళ్ల కోవిలకు వెళ్ళి మూడంతస్తుల్లో మువ్విదముల విరాజిల్లే వరదరాజులను సేవించి భగవానుకు జ్ఞానోదయమైన పావనగృహం ఎక్కడ అని అందర్నీ విచారింపసాగాం సాంబశివయ్యరనే భగవానుని బాల్యమిత్రులొకరు జతపడి మమ్మల్ని అందరినీ ఆనాటి సాయంత్రం చొక్కనాద వీధిలో పశ్చిమ శ్రేణిలో ఉన్న పదకొండవ నెంబరు గల ఇంటికి తీసుకుని వెళ్ళారు అతి ప్రాచీనమైన ఆ ఇంట్లో ప్రవేశించి మెట్ల నానుకుని ఉన్న మేడగదికి వెళ్ళాం శ్రీవారికి జ్ఞానోదయమైన గది ఇదే ప్రయాణదినం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉపాధ్యాయుడు విధించిన శిక్షకై బెయిన్ వ్యాకరణం నుంచి చూచివ్రాత రాయడానికి కూర్చొని ధ్యాన నిమగ్నుడైన స్థలం అదిగో అదే అని అక్కడి వారన్నారు నా హృదయంలో భక్తిభావం పొంగి కంఠం వృద్ధమై కళ్ళు నీళ్లతో నిండినవి ఆనందమో దుఃఖమో తెలియరాని ఒక అనొక లోనైనాను తాను పుట్టుచో టెది అని ఏంచి తన మూల బ్రహ్మమందు బుట్టువాడే బుట్టినాడు దినము పుట్టువాడు ఎల్లప్పుడూ నవీనుడా మునీంద్రుడు అని ఉన్నది నలువది అని ఉన్నది నలువది అనుబంధములో భగవాన్ రాసి ఉన్నారు కదా లోక కళ్యాణార్థమై శ్రీరమణులకు అట్టి పుట్టుక కలిగినందువల్ల ఆ స్థలం ఎంత పునీతమైనదని చెప్పవచ్చును జ్ఞానోదయానంతరం ఆరు వారాల కంటే అధికంగా అక్కడ నిలువనియ్యక తాపత్రయాగ్ని తప్త మానవులను రక్షించాలి రమ్మని అరుణాచలుడు ఆహ్వానించాడా అన్నట్లు రాతపని మాని ధ్యాన నిమగ్నుడైన తన్ను చూచి ఇలా చేయువానికి ఇవన్నీ ఎందుకు అన్న అన్నగారి మాట ఒక నెపంగా క్రిందికి వచ్చి కడుపు నిండా తిని పడక కూర్చీ మీద కూర్చుని పత్రం రాసి పక్కనే ఉన్న అలమరలో భద్రపరిచి పరివ్రాజుకునివలి బయలుదేరినది ఈ ఇరుకు నుండే కదా బుద్ధ భగవానుడు ఆరేళ్ళు అడవిలో సంచరించి అహోరాత్రములు తపస్సు చేస్తే జ్ఞానోదయం అయ్యిందట ఆ స్థలమే బుద్ధగయిగా యాత్రాదులచే సేవించబడుతూ ఉంది శ్రీరమణ భగవానుడకో పట్టణం మధ్యన ఒక ఇరుకు సందులో ఉన్న సాధారణ గృహంలో బంధుజన సంకులమై ఉన్న ఒక చిన్న గదిలో ఏ ప్రయాస లేకనే మరణభీతి కలిగిన మరుక్షణంలోనే జ్ఞానోదయమయ్యిందట ఎంత చిత్రం అక్షరజ్ఞుడు అని అనిపించుకోకముందే బాలచేష్టలను వీడని పసితనమందు తనకు తానే గురువుగా వెంకటరమణుడు ఆత్మానందరమణుడుగా మారిన కళ్యాణ గృహం అనుభవ తర్కవాదములతో కలహించే పండితుల ప్రాభవం అణచడానికి నేనెవడననే బ్రహ్మాస్త్రమును ధరించి అరుణగిరిని ఆరోహించడానికి బయలుదేరిన పుణ్యస్థలం ఆ విధంగా అజ్ఞాతమై ఉన్నందుకు విచారం కలిగింది కానీ భగవాన్ అనుగ్రహం వల్ల అచ్చిరకాలంలోనే అదిన్ని తిరుచ్చలి సుందర మందిరం వలనే యాత్రాస్థలం కాగలదన్న విశ్వాసం కలిగి భక్తితో ప్రణమింది పక్కనున్న డాబా మీదుగా మెట్లు దిగేసరికి ఆ ఇంట్లో ఒక అవ్వ ఉంది ఆమె పేరు సుబ్బమ్మ వయస్సు డెబ్భై ఐదు భగవానుడి ప్రయాణమప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని శ్రీవారి చిన్ననాటి కథల కొన్ని చెప్పింది ఆమె వద్ద సెలవు పుచ్చుకుని బసకు బయలుదేరాం మరుదినం ఉదయమే బస్సులో బయందేరి అరప్పుకోట దాటి తిరుచ్చుళి సమీపించేసరికి ముందుగా భూమినాథేశ్వరాలయ గోపురం గోచరించింది తరువాత ప్రాకారసహిత దేవాలయం అది దాటగానే సుందరమందిరం వచ్చి బస్సు నిలిచింది అంతా దిగి భగవదవతార అవతార గృహంలో ప్రవేశించి మాతాపితరుల మధ్య పద్మాసన పద్మాసనస్తులై ఉన్న శ్రీరమణుల చిత్రపటం చూచి హర్షపులకిత గాత్రులమై నమస్కరించాం వచ్చిన మేము మమ్ము చూడవచ్చిన వారు అంతా నలభైకి పైగా జనం మా ఇంట్లోనే భోజనాదులు చేసి సుఖంగా విశ్రమించడం చూచి ఊరివారంతా సుందరమయ్యరు కాలంలో ఈ ఇల్లు ఇలాగే ఉండేదని చెప్పి సంతసించారు మూడు నాళ్ళక్కడుండి కౌండింగ నదిలో స్నానం చేసి కాళేశ్వరుణ్ణి దర్శించి సహాయబందీ సమేత భూమినాథుని సేవించి ప్రళయరుద్రుని ప్రదక్షిణించి భైరవికి ప్రణమిల్లి భగవానుని బాల్యక్రీడలకు ఉనికి పట్లగు స్థలాలన్నీ చూచాం తిరువన్నామల నుండి వచ్చిన వారిలో కొందరు యాత్రార్థులై రామేశ్వరం వెళ్లారు సర్వాధికారి సహచరులతో కార్యార్థులై అక్కడే ఉండిపోయారు నేను మాత్రం అక్కడా ఉండక ఎక్కడికి వెళ్ళక ఇరవై రెండవ తేదీ రాత్రికి మధుర వచ్చి మరుదినం బయలుదేరి భగవాన్ పాదసన్నిధిలో వాలాను నా రాకకు ముందే కృష్ణమూర్తి అయ్యరు రాసిన ఉత్తరం వల్ల వీధి ఇంటి విషయం ఇక్కడ తెలిసింది భక్తులంతా నన్ను ప్రశ్నించి విని సంతసించారు ఆ తరువాతనే ఆ ఇల్లు వనపర్తి వనపర్తిరాజా ధనసహాయం వల్ల ఆశ్రమం వారు కొన్నారు నాకు ఆ పుణ్యస్థలాలు చూచినప్పటికంటే భగవాన్ సన్నిధిలో నివేదించినప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతం అంతకంటే అధికం ఏమంటే అది చూచారా ఇది చూచారా అని భగవాన్ అక్కడి సమాచారాలు అడుగుతూ తమ చిన్ననాటి చర్యలు ఎన్నో చెప్పారు చరిత్రలో లేనివి కొన్ని నోటు చేసుకున్నాను అవి మరొక లేఖలో రాస్తాను